ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. చివరి ఆషాఢ సోమవారం రోజున బెల్లం ముక్కతో ఇలా చేయండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. చివరి ఆషాఢ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఒక చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయండి. శివునికి చాలా ఇష్టమైన తిథితో ఈ ఆషాఢ చివరి సోమవారం కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ వీడియోలో చెప్పే ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండే మీకున్న దరిద్రం వదిలిపోయి అదృష్టం పడుతుంది. శివుని ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అపారమైన డబ్బు వస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ బాగా డబ్బు సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటివారు ఈ శక్తివంతమైన చివరి ఆషాఢ సోమవారం రోజున కొన్ని పరిహారాలు చేస్తే చాలు, మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. జులై 30వ తేదీన చివరి ఆషాఢ సోమవారం వచ్చింది. మీకున్న అన్ని కష్టాలు తొలగిపోయి శివానుగ్రహం కలగాలంటే తప్పకుండా మీరు కొన్ని పరిహారాలను చేయాల్సిందే. ఈ వీడియోలో సుమారు 7 పరిహారాలు ఉంటాయి. అయితే అన్నీ చేయాల్సిన పనిలేదు. మీకున్న సమస్యను బట్టి మీ ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో ఒక్క పరిహారం చేసినా సరిపోతుంది. మీకున్న జాతక దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో మీ తలరాత మారిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆషాఢ సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని నమ్మకం. కాబట్టి ఈ సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేసి శివుని ముందు ఒక బెల్లం ముక్కను పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట. ఈ సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉదయం పూజ చేసుకోలేనివారు సాయంత్రమైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుని అందులో ఒక బెల్లం ముక్క, 5 తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే శివునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ నీటిలో శివుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆషాఢ సోమవారం రోజున ఈ నీటిని తాగిన వారందరికీ చాలా మంచి జరుగుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే చాలామందికి ఎప్పటినుండో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. కాని మీకున్న డబ్బు కష్టాల వల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరదు. అలాంటివారు ఈ సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివుని పటం ముందు ఒక 1/4 కిలో బెల్లం ముక్కను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందు ఒక చిన్న గొయ్యిని తీసి అందులో ఒక బెల్లం ముక్కను వేసి పాతిపెట్టండి. మీ ఇంటి ముందు గొయ్యి తీసే అవకాశం లేకపోతే మీ ఇంట్లో పూల కుండీలు ఉన్నా సరే ఆ మట్టిలో ఒక చిన్న గొయ్యి తీసి బెల్లంని పాతిపెట్టండి. ఈ సోమవారం రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే సంవత్సరం తిరిగేలోపే శివుని ఆశీర్వాదంతో మీరు ఒక మంచి భూమిని కొనుగోలు చేసి సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఈ సోమవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో కొంచెం పసుపు, ఒక చిన్న బెల్లం ముక్కను వేసి 5 ముడులు వేసి మూటలాగా కట్టండి. ఈ మూటకి ముడులు వేస్తున్నప్పుడు మీ కోరికను దేవునికి చెప్పుకుంటూ 5 ముడులు వేయండి. తరువాత ఈ మూటను మీ దగ్గరలో ఉన్న నదిలో వేయండి. నదిలో వేయడం కుదరనివారు ఈ మూటను ఏదైనా చెట్టుకి కట్టండి. ఇలా చేసిన నెల రోజుల్లోనే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే తన భర్త నిండు 100 ఏళ్లు జీవించాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. కాబట్టి స్త్రీలు సుమంగళిగా ఉండాలన్నా, మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా ఈ సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివుని పటం ముందు 2 యాలకులు అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచి ఇంట్లో పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ 2 యాలకులను తీసి మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది.
సంవత్సరం తిరిగేలోపే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోలన్నా, మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలన్నా ఈ ఒక్క పరిహారం చేయండి. శివుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి 10 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. ఆ పరిహారం ఏంటంటే, ఈ సోమవారం రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క, 1 రూపాయి బిల్లను వేసి మూటలాగా కట్టండి. ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా పూజ చేసిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న నరపీడ తొలగిపోయి మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. మీ పిల్లలు బాగా చదివి విద్యలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఈ సోమవారం రోజున మీ పిల్లలు ఉదయాన్నే లేచి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని మనసులో 3 సార్లు జపించి 1 బెల్లం ముక్కను తింటే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్యలో తరచూ గొడవలు వస్తాయి. మీ ఇంట్లో గొడవలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటే 1 చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో 1 చిన్న బెల్లం ముక్కను వేసి మీ ఇంట్లోనే ఏదైనా 1 మూలన ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది. చాలామంది ఇళ్లలో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు. ఈ సోమవారం రోజున మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లేనని భావించాలి. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి బెల్లం పొడిని వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో 3 కోటి దేవతలు కొలువై ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.